తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ బలపరిచిన అభ్యర్థి డేగల వెంకట సతీష్ కుమార్ గ్రామ గ్రామాన పర్యటించి ప్రచారం నిర్వహించారు. నేను మీ డేగల సతీష్ ని జనసేన గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన పల్లెపాలెం దళిత గ్రామాలలో పర్యటించారు. అక్కడ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు పూలమాలలతో సతీష్ కు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు పల్లెపాలెం గ్రామంలోకి రావడం జరిగింది. ఇక్కడ మన దళిత సోదరులు ఇటువంటి అపూర్వమైనటువంటి స్వాగతం పలికినందుకు ఒక్కసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు మనం చూస్తున్నాం అధికార పక్షం యొక్క ఒంటెద్దు పోకడలను మనం చూస్తున్నాం, ఏకపక్ష నిర్ణయాలను మనం చూస్తున్నాం, అనేకమైనటువంటి సమస్యలు మన మండలంలో మరుగున పడినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. రహదారుల సమస్య, రైతులు నీటి ఎద్దడి సమస్య, ఎరువులు ధరలు పెరిగిపోయినాయి, ప్రతీదీ కూడా ఆఖరికి మన మహిళలు కూడా బాధలు పడుతున్నారు. ఉప్పు పెరిగిపోయింది, పప్పు పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది. వీటన్నిటి నుండి కూడా ఖచ్చితంగా అధికార పక్షాన్ని నిలువరించాలి అంటే దానికి ధీటుగా ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి. అటువంటి ప్రతిపక్షం కోసం ఈరోజు మండలంలో జడ్పీటీసీ చాలా ఉధృతంగా ఉందండి. నేను మన మండల ఓటర్ మహాశయాలందరినీ కూడా కోరుకుంటున్నాను, ఒక్కసారి జడ్పీటీసీగా మాకు అవకాశం ఇవ్వాలని. జనసేన పార్టీ ఒక సుదీర్ఘకాల పోరాటం చేస్తుంది, ఒక సుదీర్ఘకాల ప్రయాణం చేసింది, ఎన్నో ఆటపోటీలు ఎదుర్కొని నిలబడింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, ఒక్కసారి జడ్పీటీసీ అభ్యర్థిత్వానికి మీ మద్దతు పలికి మమ్మల్ని బలపరచాలని, మీ తరఫున నిలబడి పోరాటం చేయడానికి మండల కేంద్రమైనటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కావచ్చు, మన జిల్లా పరిస్థితుల్లో కావచ్చు, ఖచ్చితంగా మీ బాణిని మేము బలంగా వినిపిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఓటర్ మహాశయాలు అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. డేగల సతీష్ అని నాకు మీరందరూ కూడా మద్దతు పలకాలని, అఖండ మెజారిటీతో కాజులూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.